బాంబు అంటే నాకు తెలిసినంత వరకు ఆయన మీద జరిగిన ఈడీ రైడ్ గురించి ఏమైనా చెప్తాడేమో. ఈడీ రైడ్లో ఎన్ని నోట్ల కట్టలు దొరికినాయి, ఎన్ని కట్టల పాములు దొరికినాయి, ఎట్లా బీజేపీతో సంధి కుదుర్చుకున్నా, అలా ఎట్లా సెటిల్మెంట్ చేసుకున్నా, ఎట్లా అదాని కాళ్ళు మొక్కినా, ఎట్లా బీజేపీ వాళ్ళను బతిమిలాడి ప్రసన్నం చేసుకొని కేసు కాకుండా కాపాడుకుంటున్నా ఆ బాంబు చెప్తాడా? లేకపోతే మరి ఇవాళ అమృత్ స్కామ్లో ముఖ్యమంత్రి బామ్మర్దికి 1,137 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఏదో ఇచ్చిరని నేను ఆరోపణ చేస్తున్నా. బీజేపీ వాళ్ళు స్పందిస్తలేరు, మరి దాని మీద ఏమైనా విచారణకు ఆదేశిస్తారు? ఆ బాంబా ఇది లక్ష్మీ బాంబా, సుతిల్ బాంబా, తుస్సు బాంబా అన్ని తెలుతాయి. మా మీద ఏదైనా కేసు పెట్టదలుచుకుంటే ఏం పెట్టుకుంటావో పెట్టుకో, ఏం పిక్కుంటావో పిక్కు, మాకు ఫరకూడదు ఏం లేదు. ఎందుకంటే ఇటువంటి కొత్త పిచ్చగాళ్ళని చాలా మందిని చూసినాం. రాజశేఖర్ రెడ్డితో కొట్లాడినాం, చంద్రబాబుతో కొట్లాడినాం, ఈ చిట్టినాయుడు గారు పెద్ద లెక్క కాదు, మాకు ఏం చేసుకుంటాడో చేసుకోమని. సరేనా గిరణ చిగోన్ ఏమంటున్నావు బ్రదర్? శాతగాని విధవలు చేసే పని ఇది. శాతనైతే 100 రోజుల్లో 6 గ్యారంటీలను సన్నాయి నొక్కులు నొక్కిన సన్నాసులు అమలు చేయండి. ఆడపిల్లలకు 2,500 ఇస్తారన్నారు ఇయ్యూ, ముసలోళ్ళకు 4,000 పెన్షన్ ఇస్తాను ఇయ్యు, శాతనైతే ఎగ్గొడుతున్న రైతు బంధు ఇయ్యు, గా పనిచే తులం బంగారం అంటివి, ఫ్రీ స్కూటీ అంటివి, 10వ తరగతి ధరితే 10,000, ఇంటర్మీడియట్ చదివితే 15,000 అర్రాస్ పాట వాడితివి, శాతనైతే మొగోను వెతకవి. శాతగాని మాటలు పనికిమాల మాటలు. ఆయనకి ఈ కేసులకు పీసులకు భయపడతామా? మేము సావుకు తెగించి తెలంగాణలో కొట్లాడిన వాళ్ళ ఉద్యమంలో ఈ అవులగాలకు, వీళ్ళ మాటలకు, వీళ్ళ పిచ్చి డైలాగులకు, వీళ్ళ బాంబులకు భయపడేటోడు ఎవడు లేడు. ఒరిజినల్ బాంబులకే భయపడలేదు, ఈ సుతిల్ బాంబులకు, లక్ష్మీ బాంబులకు, తుస్సు బాంబులకు భయపడేటోడు ఎవడు లేడు. ఏదో అడ్డమైన కేసు పెట్టి జైలు పంపుతాంటే పంపు, కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, ఇంతకు 100 రెట్లు ఒక్కొక్కడెవరైతే ఇవాళ తెగించి రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లు చేస్తుండో, ఒక్కొక్కడెవడైతే ఇవాళ బిల్డర్లను బెదిరించి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తుండో, వాళ్ళందరినీ కూడా ఇంతకు మిత్తితో సహా తప్పకుండా మళ్ళీ నేనే వస్తా, మా ప్రభుత్వమే వస్తుంది, అప్పుడు చూసుకునే బాధ్యత కూడా మాది. చెప్తున్నా కదా బ్రదర్, ముఖ్యమైన నేతలు అంటే నాకు తెలిసి పొంగులేటి మీద జరిగిన ఈడీ రైడ్లో ఏమైనా దొరికిందేమో అది చెప్తాడో, లేకపోతే మరి ముఖ్యమంత్రి బామ్మర్దికి ఏదైతే 1,137 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చినరో, దాని మీద ఏమైనా విచారణకు ఆదేశించినరో తెలుస్తుందో? ఇది మీరు ఏ చూపెట్టరు నాకు ఎరికే. అయినా చెప్తున్నా, మీకు చేతనైతే చూపెట్టండి, ముఖ్యమంత్రి బామ్మర్ది భాగోత్తము, పొంగులేటి శ్రీనివాసరెడ్డి భాగోత్తము, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ లో దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు రాఘవ కన్స్ట్రక్షన్, మెగా ఇంజనీరింగ్ ఎట్లా 4,500 కోట్లు పంచుకున్నారో ఇవన్నీ కూడా బయట పెడతాం. వాళ్ళు ఎంత అడ్డం పొడుగు కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే అంతకంటే ఎక్కువ కొట్లాడతాం, సావుకైనా తెగించి కొట్లాడతాం తప్ప ఈ పిచ్చి పిచ్చి మాటలకు, ఈ తుసు బాంబులకు భయపడేటోడు ఎవరు లేడు. ఏం కేసు పెట్టుకుంటాడో పెట్టుకోమని. ఏ విధంగా చూస్తుంది అంటే ఆ జగిత్యాల ఎమ్మెల్యే మాట్లాడిన మాట నేను చూసిన, నేను బీఆర్ఎస్ కి రాజీనామా చేయలే అంటాడు. మరి గాడిదలు గాయనికి రేవంత్ రెడ్డితో కండువా కప్పించుకున్నావా? ఒక పార్టీకి రాజీనామా చేయకుండా ఇంకో పార్టీలో చేరితే ఎట్లాంటిదంటే ఒకళ్ళకు విడాకులు లేకుండా ఇంకోళ్ళని చేసుకున్నట్టు, అంటే దాని వ్యభిచారం అంటారు. ఒక రాజకీయ వ్యభిచారి ఈ జగిత్యాల ఎమ్మెల్యే, రాజకీయంగా వ్యభిచారం చేస్తున్నాడు జగిత్యాల ఎమ్మెల్యే. ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారినరో వాళ్ళు రాజకీయ వ్యభిచారులు అని నేను అంటున్నా. జీవన్ రెడ్డి గారు చెప్తున్నది ఏంది? పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయని జీవన్ రెడ్డి అంటున్నాడు. ఫిరాయింపులు జరగలేదు అని చెప్పి బుకాయిస్తున్నాడు శ్రీధర్ బాబు. రేవంత్ రెడ్డి ఏమో నిన్న మొన్న దాకా ఇంటింటికి పోయి కాళ్ళు పట్టుకొని కండువాలు కప్పిండు. ఇవాళ స్పీకర్ ఏమో కుయ్యి లేదు, కయ్యి లేదు, హైకోర్టు చెప్పినా సోయి లేదు. అందుకే నేను అంటున్నా ఈ రాజకీయ వ్యభిచారం. ఇదే ముఖ్యమంత్రి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమన్నాడు? రాళ్లతోని కొట్టి చంపమన్నాడు పార్టీలు మారితే. మరి నేను అడుగుతున్నా ఇలా ఎవరిని కొట్టాలి రాళ్లతోని? ఫిరాయింపులు ప్రోత్సహించిన నిన్ను కొట్టన్నా, పార్టీ మారి రాజకీయ వ్యభిచారం చేస్తున్నా కొట్టాను, ఎవరిని కొట్టాలి? లేక ఇవాళ మీ జీవన్ రెడ్డి బాధ ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని చంపుకుంటారు జగిత్యాలకు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత విచిత్రంగా ఉందంటే కాంగ్రెస్ నాయకులను కాంగ్రెస్ వాళ్ళు మర్డర్లు చేస్తున్నారు, పోలీసు వాళ్ళ కుటుంబాలను పోలీసు వాళ్ళు కొడుతున్నారు. ఇంతకంటే సిగ్గు చేయడం ఏమైనా ఉంటుందేమో నాకే తెలియదు. ఏం కారణం? అది రేవంత్ రెడ్డిని అడగాలి, ఆయన ఎవరి నాయకత్వం వహిస్తున్నాడు, ఎవరి నాయకత్వం. నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్నారు, అది జీవన్ రెడ్డి గారు కూడా తెలుసుకున్నారు. ఇన్ని రోజులు కనువిప్పు కలిగింది, సంతోషం.